పత్రాచాలు భూకుంభకోణానికి సంబంధించి అక్రమ నగదు చలామణి కేసులో శివసేన సీనియర్ నేత ఎంపీ సంజయ్ రౌత్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు ఇవాళ ఉదయం ముంబైలోని సంజయ్ నివాసంలో ఆకస్మిక సోదాలు నిర్వహించిన ఈడీ అధికారులు మనీ లాండరింగ్ కు సంబంధించి ఆయనకు పలు ప్రశ్నలు సంధించారు ఇప్పటికే రెండుసార్లు ఈడీ నోటీసులు అందుకున్న శివసేన ఎంపీ పార్లమెంటు సమావేశాల దృష్ట్యా విచారణకు హాజరవ్వలేదు ఇవాళ నేరుగా ఆయన ఇంటికే వెళ్లిన ఈడీ అధికారులు సుదీర్ఘ విచారణ అనంతరం అదుపులోకి తీసుకున్నారు మరోవైపు శివసేన ఇంటి ముందు ముంబై పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు శివసేన మద్దతుదారుల నుంచి ఎలాంటి ప్రతిఘటన ఎదురుకాకుండా చర్యలు తీసుకుంటున్నారు అంతకుముందు ఈడీ సోదాలపై సంజయ్ రావు ట్విట్టర్ వేదికగా స్పందించారు రాజకీయ కుట్రలో భాగంగానే తనపై దాడులకు దిగుతున్నారని ఆరోపించారు తాను ఎలాంటి తప్పు చేయలేదన్న సంజయ్ ఎట్టి పరిస్థితుల్లో శివసేనను వీడేది లేదన్నారు చనిపోయినా సరే తానెవరికి తగ్గబోనని తేల్చి చెప్పారు